ఎస్ ఓకే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను వాళ్ళ నేమ్ చెప్పగానే వాళ్ళని ఒక డిష్ తో కంపేర్ చేయాలంటే ఏ డిష్ తో కంపేర్ చేస్తారు లైక్ ఫుడ్ ఐటమ్ చాలా బ్యాడ్ ఓకే నాకు తెలిసినదల్లో 4-5 ఐటమ్స్ ఓకే దానికి యా ఓకే చిరంజీవి గారు నేను కుకింగ్ అంతా చాలా బ్యాడ్ అండి సో మీరు అలా అడిగారంటే నేను కరెక్ట్ గా చెప్పలేకపోవచ్చు యా ఓకే దెన్ టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ వన్ హీరో వాళ్ళ నేమ్ చెప్పగానే మీకు ఇలా గుర్తు వచ్చేదేంటి వన్ వర్డ్ అబౌట్ దెమ్ చిరంజీవి గారు అదే ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రీ నాగార్జున గారు డైనమిక్ వెంకటేష్ గారు ఇందాక ఇంటర్వ్యూ అడిగారు సార్ మీరు అదే ఎగ్జాక్ట్ గా అడుగుతున్నారు మేబీ వంట వంటల్లో చెప్పడం బెటర్ ఏమో మీ అందరు కామన్ గా క్వశ్చన్ పేపర్ వేశారండి ఎవరైనా మీరు చెప్పండి మీరు చెప్పండి అందరూ నేను చెప్తాను అది ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను అంతే కదా మరి మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు సో అందుకని నాకు వెంకటేష్ గారు అనగానే ఒక ఫ్యామిలీ పర్సన్ లా అనిపిస్తారు నాగార్జున గారు నాగార్జున గారు ఎవర్ హ్యాండ్సమ్ ఎప్పుడు హ్యాండ్సమ్ ఓకే చిరంజీవి గారు కింగ్ ఆఫ్ టాలీవుడ్ మీరు నన్ను అదే చెప్పండి చెప్పండి అదే చెప్పాలి అంటే అందరికి మీ మీ గురించి మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా యా ఓకే నేను చెప్తాను దెన్ యూ హావ్ టు ఆన్సర్ నేను నా ఒపీనియన్ నేను మీరు కూడా మీరు చెప్పాలి ఎస్ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి పవర్ పవర్ ఓకే ఐ ఫీల్ ఇస్ ఆనెస్ట్ మ్యాన్ అంటే సినిమాల్లో ఉండి ఆ టైంలో పాలిటిక్స్లోకి వెళ్ళి చేశారు సో ఐ ఫీల్ ఈస్ అప్ హీ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ వాంట్స్ టు సంథింగ్ సంథింగ్ ఒక సెల్ఫ్లెస్గా సెల్ఫిష్గా కాకుండా సెల్ఫ్లెస్ I don't know if it's the right word. జనాల కన్నా చేద్దామని ఐ సీ దట్ హానెస్టీ ఇన్ హిమ్ ఎస్ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ఏం చెప్తూ ఉంటారు అసలు మాట్లాడినప్పుడు కానీ నేను ఎప్పటికప్పుడు ఆయన కలవదు ఓకే మహేష్ బాబు గారు మై ఫేవరెట్ హీరో మీరు చెప్పాలి ఇప్పుడు అదేంటి మీరు చెప్పాలి కదా ఫస్ట్ చెప్పాను నాది నా ఫేవరెట్ హీరో వన్ వర్డ్ అని చెప్తే వాట్ అబౌట్ హిమ్ అనాలి మీ మీరు ఫేవరెట్ అని కాదు చెప్పండి ఎవర్ చార్మింగ్ ఓకే ఐ ఫీల్ ఇస్ గట్ గుడ్ విల్ పవర్ ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టు కూర్చుంటాడు అల్లు అర్జున్ గారు హార్డ్ వర్క్ ఇందాక అన్నారు కదా వన్ ఆఫ్ ది హార్డ్ వర్క్ ఒకప్పుడు మరి ఇప్పుడు నాకు తెలీదు అప్పుడు మాత్రం ఐ వెన్ ఎవర్ ఐ వాస్ క్లోజ్ టు హిమ్ క్లోజ్గా చూసినప్పుడల్లా ఐ కెన్ సీ ఐ లైక్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేశారు అంటే మీ దృష్టిలో నా దృష్టిలో అంటే ఫస్ట్ మూవీకి ఇప్పటికి ఆయనలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఫిజికల్లీ పర్ఫార్మెన్స్ వైజ్ ఎన్టీఆర్ గారు హిస్ డైలాగ్ డెలివరీ డైలాగ్ డెలివరీ ఇస్ గుడ్ ఇస్ బండిల్ ఆఫ్ టాలెంట్ అన్నీ చేయగలరు బాలకృష్ణ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ హీ వాట్ ఎవర్ హీ బిలీవ్స్ హీ సేస్ అవుట్ వితౌట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ తర్వాత ఏం జరుగుతుందని అట్లాంటివి అసలు ఏమి ఉండదు వాట్ ఎవర్ హీ బిలీవ్స్ హీ డస్ విజయ్ దేవరకొండ మిస్టర్ కూల్ అనొచ్చు కదా మీరు చెప్పలేదు చెప్పండి చెప్పండి వాట్ ఇంకా ఇంకా ఎంత అయిపోయిందా ఓకే ఇంకా మళ్ళీ అడిగితే మళ్ళీ సేమ్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యొచ్చారా మరి ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ని కదా ఎంతమంది అడిగినా వాళ్ళ గురించే అడగాలి అంటే వరుస పెట్టి కూడా అదే వరుసలో వస్తున్నాయి కాపీ కొట్టావు ఏమన్నా